आचार्य कथ नादे अंटर राजेश मन तो दादा आर ने षूट लेकिन अंत खाली पदहे रोज षूट स्टार्ट क्रत अंश बैठक अभी सिम चिरंजीवारी अवे चाल कीलकम चला इंट्रस्ट वार्ता अभी अभी अंशा मुझे मुझे राजेश तो माटा असल जी कथ मीदे अंट दोरी నేను పెద్దాయన అనే ఒక వర్కింగ్ టైటిల్ తో 2017 లో ఒక స్టోరీని రిజిస్ట్రేషన్ చేసుకుంటానండి సినాప్సిస్ పరంగా దాన్ని మెల్లగా డెవలప్ చేసుకొని 2018 ఆగస్ట్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం జరిగింది ఈలోగా మా హోమ్ టౌన్ నుంచి ఒక ఫ్రెండ్ రావటం ఆయన ఇక్కడ హైదరాబాద్ లో మా అద్దంకి ఎమ్మెల్యే గొట్టపాటి రవికుమార్ గారిని కలవడానికి వెళ్తున్నాను కూడా వెంటబెట్టుకొని వెళ్తాం కులిసి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్న టైం లో ఆయన వాళ్ళన్ని విషయాలు మాట్లాడుకున్నాక ఏం బ్రదర్ ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నావు అని అడగటం నేను ఇట్లా సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నాను అదే పని మీద అంటే మరి మనకు చెప్పలేదే మన బ్యానర్ ఉంది కదా మైత్రి మూవీస్ అని చెప్పటం నాకు తెలియదన్నా మన మైత్రి మూవీస్ మందని అని చెప్తే మందే కదా అంతా మనోళ్ళే కదా ఏదో ఒక లైన్ చెప్పంటాం నేను ఒక 20 మినిట్స్ నరేషన్ ఇవ్వటం ఆయన కథ విని ఎగ్జైట్ అయిపోయి మైత్రి వాళ్ళకి హెలమంచల్ రవి గారికి ఫోన్ చేసి కలిపి మాతో మాట్లాడించి మా నెంబర్ వాళ్ళకి వాళ్ళ నెంబర్ నాకు ఇచ్చి రేపు మార్నింగ్ కలుస్తారు కథ వినండి చాలా బాగుంది అని చెప్పి పంపించడం అక్కడి నుంచి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock ఎలమంచల్ రవి గారికి నేను మెసేజ్ చేశాను చేస్తే 2 గంటలకు రమ్మన్నారు వెళ్ళాను వాళ్ళ సీఈఓ చెర్రి గారు చిరంజీవి అంటారు ఆయన ఎలమంచల్ రవి గారు ఇద్దరు కూర్చొని కథ విని ఎలమంచల్ రవి గారు బ్రీఫ్గా మొత్తం లైన్ 20 మినిట్స్ విని ఆయన లొకేషన్కి వెళ్ళిపోవటం తర్వాత కథ బాగుంది మీరు కంటిన్యూ చేయండి డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్పండి అంటే అప్ టు 4:30 వరకు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేయటం టీ బ్రేక్ లో ఉండగా వాళ్ళ చెర్రి గారికి వాళ్ళ మిసెస్ ఫోన్ చేయటం ఆయన ఏదో డెంటల్ హాస్పిటల్ అపాయింట్మెంట్ అనే వెళ్ళిపోవటం జరిగింది సరే అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి బ్రదర్ రేపు మార్నింగ్ కూర్చుందాం మనం సేమ్ టైంకి అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కాల్ చేసి ఈరోజు కూడా డెంటల్ హాస్పిటల్ అదే పన్ను పీకించడం ఏదో ఉంది సర్జరీ రేపు మార్నింగ్ 11 o'clock వచ్చేసేయండి ఫిక్స్ అయిపోదాం అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనే కాల్ చేసి షార్ప్గా 11 o'clock వచ్చేయండి నేను 1 o'clock మళ్ళీ లొకేషన్కి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది సరే అని నేను 10:45 అక్కడికి వెళ్ళటం కథ చెప్పటం సెకండ్ హాఫ్ విని అసలు ఎగ్జైట్ అయిపోయి అప్రిషియేట్ చేసి ఈ రేంజ్ సినిమాని మీరు ఫస్ట్ కథే ఇంత గొప్పగా చేసుకున్నారు ఎందుకు ఏదన్నా అర్జున్ రెడ్డో గీతా గోవిందో ఇలాంటివి చేసుకోవచ్చు కదా అని చెప్పడం జరిగింది అంటే నేను బేసిక్గా బి గోపాల్ గారి శిష్యుడిని కాబట్టి నా ఆలోచనలు కొంచెం స్పాన్తో చెప్పాలి పెద్ద కథ ఒక పెద్ద క్యాన్వాస్తో చెప్పాలని నేను రెడీ చేసుకున్నానండి అని చెప్పి చెప్పటం మీ మీద ఇంత మార్కెట్ ఎక్కడ వర్కౌట్ అయింది రాత్రి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాను ఎట్లుందని అడిగాడు కథ అదిరిపోయింది డైలాగ్స్ అదిరిపోయినాయి బట్ ఇతని మీద అంత మార్కెట్ పెద్ద హీరోలు కూడా కొత్త హీరో మీద ఇంత హెవీ సినిమాని యాక్సెప్ట్ చేయరు ముందు అదే కోటాల శివ చేస్తే బాగుంటుంది కోటాలతో చేసుకోవడానికి కథ ఇస్తారా అంటాం జరిగింది అది సడన్గా నన్ను డైరెక్షన్ అని పిలిచి కథ వస్తారా అంటే నాకు కొంచెం టైం కావాలన్న నేను ఎమ్మెల్యే గారితో చెప్తానంటే సరే మేము కూడా అందరం మాట్లాడుకొని కదా ఏ విషయం కాల్ చేస్తాము అన్నారు సరే అని వచ్చేసాను ఆ రోజు ఆయన రికార్డింగ్ మా ఇద్దరికి మధ్యలో కూర్చొని జరిగేటప్పుడు రికార్డింగ్ చేసుకున్నారు రికార్డ్ రన్ చేసి పెట్టారు మీరు అక్కడ విజువల్స్ తీసుకున్నా దొరుకుతాయి ఆయన పెట్టేసి ఆయన ఏమన్నాడంటే మీరు కథ చెప్పనైతే నాకు ఫోన్ చేయండి లేదంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నారు సరే అని చెప్పి వచ్చేసాను తర్వాత 1 week తర్వాత ఇంకా ఫోన్ రాలే నాకు 1 week తర్వాత ఒక ఈవెంట్కి నేను మా హోమ్ టౌన్కి వెళ్ళటం ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి రావటం జరిగింది వెళ్తే ఏంటి బ్రదరు ఎప్పుడు వచ్చావంటే నిన్న వచ్చానన్న అని చెప్తే మన వాళ్ళు చెప్పారు కథ ఎరగ కొట్టేసామంట కదా కాకపోతే రిస్క్ తీసుకోలేమంటున్నారు కథ చెప్పని అయితే చెప్పు ఇంకో చిన్న కథ ఏదైనా చేసుకోమన్నారంట కదా అంటాం జరిగింది అదే అన్న కథ అడిగారు సడన్గా నాకు తెలియదు కదా ఆలోచించి చెప్తాను వచ్చాను స్టోరీ చెప్పించినందుకు థ్యాంక్స్ అన్న అని చెప్పి వచ్చేసాను తర్వాత నేను ఇక చెన్నై వెళ్ళటం చెన్నైలో తమిళ డెగాల్టీ ప్రొడ్యూసర్ కథ చెప్పటం ఆయన ఇమీడియట్గా ఓకే అవటం బాలకృష్ణ గారితో బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని బాలకృష్ణ గారు కలుద్దామని అక్కడ ఆనంద్ అని ఉంటాడు బాలకృష్ణ గారికి పక్కన ఆయన కాల్ చేయటం జరిగింది ఆయన నేను మాట్లాడి చెప్తాను అని సడన్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో రావటం ఇక 3 months ఆయన ఉండరు ఆ నియోజకవర్గం వెళ్ళి ఆ ప్రచారంలో ఉంటారని చెప్తాడు ఈలోపు గ్యాప్ వచ్చేసింది ఇలా ఈలోపు తమిళ ప్రొడ్యూసర్కి ఆ డెగాల్టీ సినిమా ఫ్లాప్ అవ్వటం కొంచెం గ్యాప్ వచ్చేసింది సడన్గా ఆ గ్యాప్ తర్వాత నేను కొంచెం వేరే రూట్లో ఏమైనా అప్రోచ్ అవుదాం అనుకుంటూ ఉన్న టైంలో సి కళ్యాణ్ గారి సినిమా రోలరు అనౌన్స్ చేయటం జరిగింది
ఇప్పుడల్లా అవ్వదు కదా ఇంకా టైం పట్టదు కదా అనుకుంటా ఉన్నా మా బి గోపాల్ గారు మా గురుగారితోటి గురుగారు నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది బాగుంటుంది అంటే నాకు ఇచ్చేసేమో నేను చేస్తానన్నా నేను చేసుకుంటాను బాలయ్యతో అంటే దాన్ని ఆయన చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు నేను వచ్చి చేసుకుంటున్నాను అక్టోబర్ 4వ తారీఖు ఈవినింగ్ నాకు సడన్గా ఒక ఫ్రెండ్ వాట్సాప్లో ఒక లింక్ పెట్టాడు అది నువ్వు అప్పుడు అనుకున్నావు కదా కదా ఇది ఆ లింకు అనౌన్స్ చేశారు చూడు ఒకసారి చిరంజీవి కొరటాల కాంబినేషన్లో అని చిరంజీవి గారి సినిమాని అనౌన్స్ చేశారు చూసి షాక్ అయ్యాను నేను అర్థమైపోయింది ఓ కొరటాల కోసం కథ అడిగారు ఇవ్వలేదని ఇక గ్యాప్ వచ్చేసింది 1 ఇయర్ అయిపోతుంది కదా ఆల్మోస్ట్ నేను మర్చిపోయానేమో అనుకుని వదిలేసాను అనుకున్నారేమో అని చెప్పేసి నేను నెక్స్ట్ డే మా డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు ఆయన టచ్లోకి వెళ్ళి ఇట్లా జరిగిందన్నా అంటే శివగారు కూడా మంచి వ్యక్తే ఇక్కడ మాట్లాడితే బెటరు అని చెప్పడం జరిగింది సరే అని చెప్పి నేను వచ్చి అన్న మరి ఆ టీంలో ఎవరన్నా తెలుసా అంటే చల్సాన్ రామారావు గారి కోడేటరు నెంబర్ ఉందా అన్నాడు లేదన్నా తక్కువ నెంబర్ ఇచ్చారు ఆయన ముందే స్పీకర్ అని చేసి మాట్లాడటం జరిగింది ఏం జరిగిందన్న ఎట్లా సార్ గురుగారు నేను సబ్జెక్ట్ చేసుకున్నాను మైత్రిలో చెప్పింది కథ ఇది ఈ కథను కొరటాలు చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే కథ అనౌన్స్ చేశారంటే అవునా అమ్మ ఒకసారి డైరెక్టర్ గారిని ఏమన్నా కల్పించి ఏర్పాటు చేస్తారు ఒక 10 నిమిషాలు చిన్న క్లారిఫికేషన్ కోసమే అసలు అదే కాదని తెలుసుకునే ప్రయత్నం అంతే రేపు మధ్యాహ్నం ఒకసారి కాల్ చేయమని మాట్లాడి చెప్తా అన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేశాను ఆయన భాస్కర్ రెడ్డి ముందే చేస్తే కోటాల శివ అతనికి నాకు సంబంధం ఏంటి అతను నాకు కథ చెప్పలేదు కదా మైత్రిలో చేస్తే ఈ సినిమా మైత్రి ఇది కాదు కదా అని చెప్పి నేను కలవాల్సిన అవసరం లేదు కలవను అన్నాడు అంత ఇంట్రెస్ట్గా లేడమ్మా అంటే నేను రిక్వెస్ట్ చేశాను గురుగారు ఒక్కసారి అన్నా ట్రై చేయండి 10 నిమిషాలు మనం అంతా ఒక ఫ్యామిలీ కదా సినిమా ఇండస్ట్రీ అంటే రోడ్డు ఎక్కటం ఎందుకు గురుగారు అని చెప్పి చెప్తే రేపు కేరళ లొకేషన్ చూడటానికి వెళ్తున్నారు 4-5 రోజుల తర్వాత కాల్ చేయమంటే మళ్ళీ ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేయటం చేస్తే ఆయన ఏమన్నాంటే అతనైతే డైరెక్టర్ అయితే అతను కలవాల్సిన అవసరం లేదు కలవాల్సిన అవసరం మాకు లేదు అతనితో నాకేం పని అని చెప్పేసి ఇంట్రెస్ట్కి వెళ్ళాడమ్మా అసలు నీ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు ఆల్రెడీ మైత్రిలో చెప్పాను ఎమ్మెల్యే గారికి చెప్పాను ఆయన పెద్ద ఆయన ఇప్పుడు ఆయన డైరెక్షన్ చేసే అంత నా కథను కాపీ చేసే అంత అవకాశం కూడా లేదు అని చెప్పి ఆయన మీద నమ్మకంతో పాయింట్ చెప్పాను అవును యాజ్ ఇట్ ఈస్ ఇదే పాయింట్ అన్నాడు రామారావు గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఆయన అబద్ధం ఆడరు అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక జెంటిల్మెన్ పెద్ద ఆయన ఉందాగా ఉంటారు చెప్తే ఇంక షాక్ అయ్యి మరి నువ్వు ఎట్లా చూడమ్మా మరి నీ దగ్గర రైట్స్ ఉంటే నువ్వు అది ఫాలోఅప్ చేసుకో ఆయన అయితే ఇంట్రెస్ట్ కదేరన్నా ఇక నెక్స్ట్ డే వచ్చి మన డైరెక్టర్స్ అసోసియేషన్ లెన్ శంకర్ గారికి రామప్రసాద్ గారికి చెప్పడం జరిగింది చెప్తే సరే మాట్లాడదాం కనుక్కుందాం అన్నారు అలా జరిగింది ఈలోపు నేను అద్దంకి ఒక మా కజిన్ బ్రదర్ పెళ్ళికి వెళ్ళటం జరిగింది జరిగితే అక్కడికి నైటు మ్యారేజ్కి ఎమ్మెల్యే గారు రావటం జరిగింది అందరితో మాట్లాడుతున్నాడు నేను విష్ చేసి నన్ను కనీసం ఎప్పుడు వచ్చామని పలకరించట్లేదు నన్ను అసలు చూడడం కూడా చూడట్ల ఎంత ట్రై చేసినా పక్క పక్కన వెళ్తున్నా కూడా అసలు పట్టించుకోలేదు విషయం వెళ్ళిపోయింది వాళ్ళకి ఓహో క్వశ్చన్ చేశాడు అనేది వెళ్ళిపోయింది ఆయన ఇక నేను షాక్ అయ్యి నన్ను నాతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు కదా ఏంది ఇట్లా ఉన్నాడని అనిపించింది 6వ నవంబర్ ఇది ఇంకా ఏం చేయాలి అర్థం కాక భోజనం కూడా నేనే వడ్డించాను ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫంక్షన్ అది మా కజిన్స్ వాళ్ళదే నేను కూడా ఆయనకు సర్వ్ చేసి అప్పుడు కూడా పలకరించలా సరే అని చెప్పి వచ్చి అందరూ తోటి వెళ్ళిపోతున్నాడు అందరిని కవర్ చేసుకుంటా అంటే అందరిని ఆగమని చెప్పి లోకల్ లీడర్స్ అందరూ మా రిలేటివ్సే ఉన్నారు కాబట్టి ఎక్కువ వాళ్ళందరిని ఉండమని డ్రైవర్ని కూడా వద్దని కారులో డోర్లేసి ఆయన కారులోనే నేను కూడా కూర్చొని కారులోనే ఇది చాలా అన్యాయం అన్న నేను నీ మనిషిని అన్న నాకు 18 సంవత్సరాలు కష్టం అన్న నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళాను ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు కూడా లేకుండా నిన్ను నమ్మి కథ చెప్పానన్న ఒకసారి ఆలోచించన్నా అస్సలు ఒక్క మాట కూడా రియాక్షన్ కూడా లేదు ఒక 12 నిమిషాలు ఏం మాట్లాడు ఒకసారి అన్న ఇప్పుడు నువ్వు అందరూ ఉన్నారు కదా ఇక్కడ ఎందుకులే ఏదో మాట్లాడుతున్నావు అనుకుంటారు నేను వచ్చి కలుస్తానులే అన్న మిమ్మల్ని ఒకసారి ఈలోపు ఏదన్నా ఒకసారి ఆలోచించి న్యాయం చేయండి అన్న సరే అని వదిలేశాను ఎన్ని రోజులున్నా ఫోన్ రావట్లా ఎవరు పట్టించుకోవట్లా ఇక మళ్ళీ మా డైరెక్టర్స్ అసోసియేషను 1 జనవరి వచ్చేసింది ఆ రోజు మా ఆయన శంకర్ గారు దగ్గరికి వెళ్ళటం వెళ్తే ఆయన అన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారిని కలువు అంటం జరిగింది నేను కొట్టాల శివతో ఆల్రెడీ మాట్లాడాను రాజేష్ నువ్వు తిరుగుతున్నావని అతను అంటే రాజేష్కి ఏమన్నా కాంపన్సేట్ చేద్దామా అన్నాను నేను అంటే కాంపన్సేషన్ ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు కాంపన్సేషన్ ఇస్తే నేను కథ కొట్టేసినట్టు ఒప్పుకున్నట్టే కదా అని అతని వెర్షన్ ఏదో వేరే లాజికల్గా మాట్లాడాడు చూడు గోపాలకృష్ణ గారి సలహా తీసుకుంటే ఆ రోజు 1వ జనవరి టెంపుల్ బాగా హడావిడిగా ఉంటాయి పరుచూరు గోపాలకృష్ణ గారిని టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫిలిం నగర్ టెంపుల్ దగ్గరికి కలిసా గురువు గారు ఇట్లా జరిగిందంటే
వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేసేయ అన్నాడు. కాదు గురుగారు, చిరంజీవి గారు కదా పెద్ద ఆయన, ఆయన సినిమా కట్టి కంప్లైంట్ ఇస్తాం, ఒక్కసారి మీరు ఏమన్నా మాట్లాడతారేమో అని రెండు కథలు స్టడీ చేసి నా కథ లేకపోతే వెళ్ళాను గుడ్డండి, నా కథ నేను చేసుకుంటాను, నాకేం అబ్జెక్షన్ లేదు కదా. నా కథ కానప్పుడు నాకు ఇంకా అసలు ఏ విధంగా నాకు దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదా. నీకు ఆ కథ అని డౌట్ ఉంది, నీకు రామారావు గారితో చెప్పాను అంటున్నావు, ఉన్నప్పుడు నువ్వు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వు, తర్వాత విషయాలు చూసుకుందాం అన్నారు. సరే ఏంటి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, పెద్దలే కదా వాళ్ళతో మాట్లాడి ఒక మాట చేయొచ్చు కదా అన్న ఆలోచనతో ఉంటే ఒకసారి ఆలోచించేదేం లేదు, నువ్వు ముందు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, తర్వాత అతను వివరణ ఏమిస్తాడు చూసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకుందామని. సరే అని వచ్చి రైటర్స్ అసోసియేషన్కి వెళ్ళాను. డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు అన్ని రిసిట్లు కూడా కావాలి, మీరు ఓన్లీ స్క్రిప్ట్ మీద స్టాంపులు ఉంటే సరిపోదు, రిసిట్స్ కూడా కావాలంటే ఆ 2 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ కదా బీరువాల్లోనో కబోర్డ్లోనో ఎక్కడో పెట్టాము, వెతికి మొత్తాన్ని పట్టుకొని వెళ్ళి 1 వీక్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కంప్లీట్గా ఇస్తే వితిన్ 3-4 డేస్లోనే కోటాల శివ గారు రిప్లై ఇవ్వటం జరిగింది. ఏమని ఇచ్చాడంటే, నేను మైత్రి మూవీస్లో కథను కొట్టేసి ఉంటే మైత్రి మూవీస్లోనే చేసేవాడిని కదా, వేరే బ్యానర్ మీద ఎందుకు చేస్తాను, నాకు సంబంధం ఏంటి, అయినా నా కథ మీద ఇప్పటికే రకరకాల కథనాలు వచ్చాయి, మీరు ఏదో తెలుసుకోకుండా ఏ విషయం తెలుసుకోకుండా ఇలా లెటర్ ఇవ్వటం ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక వీళ్ళు ఏం చేశారు, కొట్టాల శివ గారిని కథను అడగలేము మేము, ఆయన ఇచ్చిన వివరణ చూశాక కథను అడగలేము. సో సినిమా రిలీజ్ తర్వాత కథా హక్కుల వేదిక ద్వారా పోలికలు ఉంటే పరిష్కరించుకుందాం అని ఇచ్చి, ఒకవేళ మీరు సంతృప్తి చెందనట్టయితే మీరు లీగల్గా కోర్టుకు వెళ్ళొచ్చు అని కూడా ఇచ్చారు అఫీషియల్గా డాక్యుమెంట్. ఇది జరిగింది. చిరంజీవి బర్త్డే రోజు ఫస్ట్ లుక్ వచ్చింది బయటికి. అవును, ఆ లుక్ చూస్తే మీకు ఏమనిపించింది, సేమ్ అనిపించింది? లుక్ వేరండి, లుక్ వేరు. లుక్ నాదేమో పంచకట్టు, ఆ గెటప్ ఒక పెద్ద ఆయన. ఓకే, ఒక పెద్ద ఆయన గెటప్ అది నా దాంట్లో. నాది నా దాంట్లో బాలయ్య బాబు డ్యూయల్ రోలు. నేను బాలయ్య బాబును మోక్షజ్ఞ బాగా ఎంట్రీ బాగుంటుంది ఇలాంటి సబ్జెక్ట్ తోటి వేస్తే. లవ్ ట్రాక్ చాలా బాగా వచ్చింది, ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. సబ్జెక్టు యూనిక్ పాయింట్, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని పాయింట్ అని చెప్పేసి గొప్పగా చేసుకున్నా. డైలాగ్స్ కానీ అలాంటి కరెక్ట్గా పడితే బాగుంటుందని చేసుకున్నాక, సరే మోక్ష ఎంట్రీ టైం పట్టిద్ది అనుకుంటుంటే మా గోపాల్ గారు ఏమన్నారంటే, ఆ యంగ్ క్యారెక్టర్ కూడా బాలయ్య బాబునే చేయమ్మా అన్నారు నాకు. పెద్ద ఆయన ఎలాగో చనిపోతాడు కదా, యంగ్ క్యారెక్టర్ కూడా బాలయ్య బాబుతో చేయంటే ఒక ఎపిసోడ్ ఉంటుందండి, గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్స్ తోటి ఒక 2-3 ఎపిసోడ్లు బాగా చేసుకున్నా, ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రానట్టు చేసుకున్నా. అది బాగా ఇదయ్యి గోపాల్ గారు ఒకవేళ నువ్వు చేసుకోకపోతే ఈ కథ నాకు ఇచ్చేసాయని నేను చేసుకుంటా అన్నారు. ఆయన కథలు వింటున్నారు బాలయ్య బాబు కోసం. సరే గురుగారు, నేను కూడా రైటర్గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అని నన్ను కూడా నేను ప్రూవ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏదన్నా డైరెక్షన్ కోసం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వచ్చి చిన్న కరెక్షన్స్ చేసుకున్న టైంలో అట్లా అనౌన్స్మెంట్ వచ్చి ఇంక ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు ముగ్గురు మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, ఒకటి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మీద, అవును మెయిన్ ఆయన, రెండేమో మైత్రి మూవీస్, మూడేమో చిరంజీవి గారి సినిమా కోటాల ముగ్గురు మీద. అవునండి, కోటాల శివ గారిది కూడా వాస్తవంగా వీళ్ళు చిరంజీవి గారికి అసలు సంబంధం లేదండి ఈ మ్యాటర్లో, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కథ చెప్పారు, ఆయనకు నచ్చింది చేస్తున్నారు అంతే తప్ప కథ వీళ్ళు కొట్టుకొచ్చారా కష్టపడి రాసుకొచ్చారా అనేది వాస్తవంగా ఆయనకు తెలియదు ముందు. అంటే మీ కథ ఆయన కథ ఒకటి అనేది కూడా క్లారిటీ మీ దగ్గర కూడా లేదు. నా దగ్గర ఉంది. మీ దగ్గర ఎలా ఉంది క్లారిటీ? నా దగ్గర వచ్చినాయి కదా, వచ్చినాయి, నేను కోడైరెక్టర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. రకరకాల వెబ్సైట్స్ కానీ రకరకాల ఛానల్స్ కానీ ఈ చిరంజీవి కథ ఎలా ఉండిపోతున్నారు రాస్తారు, రాశారు, దాన్ని మీరు అనుమతించుకున్నారు తప్ప కథ మీకు తెలియదు. ఆ అనుమానంతో పాటు కోడైరెక్టర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే కోడైరెక్టర్ మీకు కన్ఫర్మ్ చేశారు? కన్ఫర్మ్ చేశారు. ఈ కథ మీకు, ఈ కథ రైటర్ అసోసియేషన్ డైరెక్ట్ కంప్లైంట్ చేసి రైటర్ అసోసియేషన్ కూర్చుని 2 కథలు ఎన్ని చూస్తారు కదా దానికి. ఇచ్చానండి, ఇచ్చి ఇచ్చి ప్రూఫ్స్ ఇచ్చాను, కోడైరెక్టర్ గారు ఇట్లా చెప్పారండి అని కూడా అది మొత్తం ఇచ్చాను. ఇస్తేనే కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు, తీసుకుని 1 సైడ్ ఇచ్చేసారు తీర్పు. మేమేమో 1000 రూపాయలు కట్టి రైటర్స్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం, వీళ్ళేమో పెద్దవాళ్ళకి ఒక రకంగా, పెద్దవాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, సక్సెస్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, కొత్త వాళ్ళకి ఒక రకంగా చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అని దాన్ని ప్రశ్నిద్దామని నేను. అంటే యాక్చువల్లీ మీరు కొట్టాల శివ గారి కథే మీ కథ అనుకుందాం కాసేపు అనుకుంటే ఆ కథ రైటర్స్ చూడలేదు అసలు, రైటర్స్ ఆయన కథ, ఆయన కథ కానీ ఆయన వివరణ కానీ ఏమీ లేదు. నాది మాత్రం ఇప్పటికి కూడా స్టిల్లు 8 నెలలు అవుతుంది, నా కథ వాళ్ళ దగ్గరే ఉంది. అంటే నా కథను అందరూ చదివేసుకున్నారు, ఇండస్ట్రీలో పెద్దలు ఎవరిని కలవలేదు, అందరిని, చిన్నకృష్ణ గారు అందరూ ఉన్నారు, ఆయన ట్రై చేశాడు, నిన్న వాయిస్ మెసేజ్ కూడా పెట్టాడు, తమ్ముడు నేనేం చేయలేకపోతున్నా, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు.
ఫస్ట్ పాయింట్ కి వస్తే కొట్టుపాటి రవి గారు మిమ్మల్ని పంపించారు. ఇప్పుడు రవి గారి దగ్గర చాలా మంది వెళ్తారు, అసిస్టెంట్ ఎడిటర్ జాయిన్ చేయండి, కో ఎడిటర్ జాయిన్ చేయండి, ఎవరైనా వెళ్తారు. ఒక పొలిటీషియన్ కథ వింటాడు కానీ కథ ఒక రైట్ పని చేస్తుంది తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు. అది అది అవకాశం కోసం వెళ్ళిన వాళ్ళకండి, అవకాశం కోసం వెళ్ళిన వాళ్ళందరికీ వెళ్ళిన వాళ్ళకి. అలాగే మిమ్మల్ని పంపించారు. నేను అవకాశం కోసం వెళ్ళలేదు. మీరు కథ రవి గారికి చెప్పారా? రవి గారు అడిగితే చెప్పాను నేను. అది కథ ఆయనకు చెప్పలేదు. ఆయన చెప్పా? ఆయన కూడా ఉన్నారు, రవి గారు కూడా ఉన్నారు, సాక్ష్యం కూడా ఉన్నారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు రవి గారు కథనా కథ విన్నాకే ఏదో ఒక లైన్ చెప్పు అంటే నేను కూడా వింటుంటాను అప్పుడప్పుడు అని చెప్పి చెప్పడం జరిగింది. కథ విన్న సాక్షులు కూడా ఇవ్వండి, బయట కారులో ఉన్నారు వ్యక్తులు. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నేను అన్న అని పిలుచుకునే వ్యక్తి. ఆయన మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్యాయం జరిగింది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో మనం ప్రశ్నించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీకు న్యాయం చేయడం కోసం సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, కొంతమంది ట్రై చేసామండి. ఓకే, అందరిని ట్రై చేసాం. ఇప్పుడు ఇదివరకు దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు పెద్ద. ఆయన చిన్న పనోడికి ప్రాబ్లం వచ్చినా కూడా, లైట్ మీనకు ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే డోర్ కొట్టచ్చు మనం. ఇప్పుడు అదే పాయింట్ దాసర్ గారు లేని లోటు చిరంజీవి గారు పూర్తి ప్రయత్నం చేస్తారు, పెద్దని పాత్ర పోషిస్తున్నారు. అవును, ఆయన్ని కలవచ్చు కదా మీరు డైరెక్ట్గా. అది ఆ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే నన్ను మెడబెట్టి బయటకు గంటేస్తారని లోపలికి రానిస్తారా? నేను అందుకే ఈ పెద్దల ద్వారా పెద్ద ఆయన నోటీస్కి తీసుకెళ్ళండి, న్యాయం చేస్తారు. ఆయన ఇలాంటివి ఒప్పుకోరండి, ఆయన చాలా లెజెండ్ కదండి, వాళ్ళకేం అవసరం? ఎన్ శంకర్ గారు ఏమన్నారు డైరెక్ట్ సోషల్ నుంచి? ఇంకా రిలీజ్ తర్వాత ఏదైనా మనం ఏం చేయలేము. మరి ఇప్పుడు మీ న్యాయం ఏ విధంగా కావాలని కోరుకుంటున్నాను? నేనేమంటానంటే రిలీజ్ తర్వాత ఏం చేయగలరు మీరు, ఆన్సర్ కావాలి. రిలీజ్ తర్వాత ఏం చేస్తారు? కథ పోలికలు ఉంటే, ఒకవేళ నా కథ అయితే మార్పులు ఎవడేం చేసుకుంటారు? అది ఎంత మార్పు చేసినా కూడా అసలు కథను మార్చలేడు కదా, దాని చుట్టూరు ఉన్న వాటిని మార్చుకోగలడు తప్ప కథను మార్చలేడు కదా. నేనేమంటాను, రిలీజ్ తర్వాత మీరు ఏం చేస్తారు? నాకు 5-10 చేతిలో పెట్టి ఏర్పాటు చేస్తారు, అయిపోయింది కదా. ఏం కానీ నేను 5-10 కోసం వచ్చినోండి కాదు, సినిమా ఇండస్ట్రీ డబ్బు కోసం వచ్చినోండి కాదు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చితోటి నా పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి కష్టపడి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చిన్న సినిమాల నుంచి చేసుకుంటూ బి గోపాల్ గారి దాకా ఎదిగాను నేను. సో నాకు నాకంటూ ఒక ఇది ఉంది. సో నేనేమంటే నా కథ నా బేబీ, అది నా రియల్ లైఫ్ ఇన్సిడెంటు. సో నా కథని చోరీ చేయటమే కాకుండా నన్ను ఇలా రిలీజ్ తర్వాత చూసుకున్నాను తొక్కేయటం అన్యాయం. అట్లీస్ట్ నాకు వేరే విధంగా న్యాయం చేయకపోయినా పర్లేదు, నా కథకు నా పేరు వేయండి. ఇప్పుడైతే నేను ఫైట్ చేయగలను, రిలీజ్ తర్వాత ఏం చేయగలను? ముందొస్తే కనీసం నా కథకు నా పేరన్నా దక్కిద్ది. పెద్దవాళ్ళు ఎవరన్నా చిరంజీవి గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేసి నాకు రోడ్డు ఫైట్లో న్యాయం ఉంది అని చెప్పి ఆయన కనీసం గొడవలు ఎందుకులేమ్మా ఏదో చెప్తారు కదా కనీసం. ఎందుకంటే మాకు ఇప్పుడున్న పెద్ద దిక్కు ఆయన. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అదే సినిమా వాళ్ళే చేయొచ్చు కదా, మరి బయట కుడిదల ప్రొడక్షన్స్ అదే దాని అంటే వాళ్ళు కమిట్మెంట్ ఉంది, వాళ్ళు నిరంజన్ రెడ్డి గారికి చేయాల్సిన కమిట్మెంట్ ఉన్నప్పుడు వేరే బ్యానర్కి ఇవ్వరు ఆ డేట్స్. కలిపి చేసుకోమంటారు, కాకపోతే ఇద్దరినో ముగ్గురిని కలిపి చేసుకుంటారు. జనరల్గా ఏ పెద్ద హీరోలైనా జనరల్గా కలిపి చేసుకోమంటారు. మీరు మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని కానీ చెరి గారిని? ఎందుకంటే వాళ్ళతో నాకు డైరెక్ట్గా యాక్సెస్ లేదు. మీరు కలిసి కథ చెప్పారు కదా? కథ చెప్పాము. కథ చెప్పినాక ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాలా మనకి సరే అని చెప్పేసి భుజన్నే ట్రై చేశాను నేను. ఎందుకంటే డిగ్నిఫైడ్గా వెళ్ళాలి కదా, ఆయన మనుషులు కదా. మనాడని పంపించినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి న్యూస్ సెన్స్ చేయకూడదు కదా. అందుకని ఈయన దగ్గరికి 2-3 సార్లు మొన్న 1 మంత్ బ్యాక్ కూడా వెళ్ళి వచ్చాను. కరోనా ఇలాంటి టైట్లో కూడా వెళ్తే ఇంటి దగ్గర నన్ను కనీసం పలకరించిన కూడా పలకరించలా, 4 తీసుకొని వెళ్ళా లోకల్ వాళ్ళని అందరినీ తీసుకెళ్తే ఏంటన్నా ఒకసారి ఆలోచించన్నా, ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది. మీకు న్యాయం ఎవరిని కలిస్తే న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నాకు చేస్తే గొట్టిపాటి రవి గారు మైత్రి మూవీస్ వాళ్ళు న్యాయం చేయాలి జనరల్గా. లేదు అంటే చిరంజీవి గారు లాంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఎస్ ఫైట్లో న్యాయం ఉంది, మీకు చెప్పింది మైత్రి మూవీస్ వాళ్ళకి చెప్పింది ప్రూఫ్లు ఉన్నాయి, నిజమే కదా మీకు అతను కథ చెప్పాడా లేదా ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు పంపించాడా లేదా ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. చెప్పినప్పుడు మీరు కొట్టాల్సి అయితే బాగుంటుంది అన్నారా లేదా అని చెప్పి మీరు కథ అడిగారా లేదా అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఒకవేళ ఏదన్నా తప్పు జరిగితే లోపల 4 గోడల మధ్యలో బయట కూడా ఒప్పుకోండి. నా మీద ఏదన్నా తప్పు వేసుకోమన్నా వేసుకుంటాను, నన్ను అబద్ధం చెప్పాడన్నా ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ఎట్లా అయినా సరే నా కథకు నా న్యాయం జరగదు. అది నా బేబీ, నా పెయిన్స్ నాకు తెలుస్తాయి. తల్లికే కదా బిడ్డ పుట్టేటప్పుడు తల్లికి కదా ఆ పెయిన్ తెలిసిద్ది. బిడ్డ పుట్టేటప్పుడు అది ఆ పాయింట్కి రాబోతున్నాను. బిడ్డ పుట్టేటప్పుడు పుట్టిన తర్వాత ఎవరు తండ్రో తల్లి చెప్పగలరు? పుట్టక ముందే మీరు ఇది నా బేబీ అంటున్నారు మీరు. అవును, ఇప్పుడు జరిగే ప్రాబ్లం ఇది. ఆ బేబీ వచ్చిన తర్వాత అది మీ బేబీయా లేకపోతే కొడాల షుగర్ బేబీ అని తెలిసిద్ది. అవును, అదే ఆ డాక్టర్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు అసోసియేషన్లో, రెండింటిని కంపేర్ చేసి నా బేబీనా కొట్టాల శివ బేబీ అని డిసైడ్ చేయమనే కదా నేను కంప్లైంట్ ఇచ్చాను. అసోసియేషన్ మిమ్మల్ని అసలు కేర్ చేయట్లేదు, కేర్ చేయట్లేదు, అసలు మాట్లాడినట్లా మీడియా ముందు కూడా వెళ్ళొద్దన్నారు. మనం మన మెంబర్ అయితే ఎట్లా వెళ్తావు నువ్వు,
మీడియా ముందుకు కూడా వెళ్ళొద్దన్నారు అందుకని నేను జనవరి నుంచి వెళ్ళొద్దన్నారనే కదా ఇప్పటి వరకు ఆగాను రాజేష్ గారు పని చేద్దాం అయితే మీ కథ మీదే అనుకుంటు మేము కూడా నమ్ముతాం టీవీ 5 కూడా నమ్ముద్ది మీ కథ మీకు ఒక కాపీ తీసుకొచ్చి ఒక కవర్లో పెట్టేయండి ఆ కవర్ మీకు నచ్చినోళ్ళు మీరు సంతకం పెట్టండి మేము కూడా ప్యాక్ చేసి సంతకం పెడతాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కథ ఓపెన్ చేసి చూద్దాం ఈ కథ ఆ కథ ఒకటే ఉంటే మాత్రం 100% మీకు న్యాయం జరిగేదాకా టీవీ 5 వెనకాల నుండి నిలబడిద్ది తప్పకుండా కాకపోతే మాత్రం అప్పుడు మీరు తప్పనిసరిగా వాళ్ళందరికి క్షమించమని కోరి మీరు అడుగుతారు అప్పుడు కథ మీద కాకపోతే నా తప్పు కాకపోతే ఎప్పుడైనా క్షమించమని కోరతా అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను కథలు చెప్పమన్నారు ఇప్పుడు కథను కవర్లో పెట్టి ప్యాక్ చేద్దాం 100% మీకు సమ్మతం దీనికి ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది కాదనుకోండి 100% చిరంజీవి గారిని కాదు ఎవరిని క్వశ్చన్ ఇస్తాం మేము టీవీ ఫైవ్ నుంచి క్వశ్చన్ ఇస్తాం 100% నా క్వశ్చన్ ఏంటంటే తర్వాత నాకేంటి ఇంకా దాని మీద రైట్స్ రైట్స్ 100% ప్రశ్నించడాలు న్యాయం చేయటాలు ఓకే న్యాయం చేసేదానికి మీకు ఫైనల్ న్యాయం జరిగేదాకా మీ వెనకాల టీవీ ఫైన్ ఉంచుడు 100% సార్ నేను ఏమంటున్నా అంటే న్యాయం చేస్తారు అది ఏ విధంగా న్యాయం చేయగలరు రెవెన్యూ పర్పస్ కానీ ఏదో సార్ డామేజ్ అంటే కొట్రాల సేవన అయినా నిజంగా మీకు అన్యాయం చేసి ఉంటే అతను డిఫర్మేషన్ కేసెస్ చేయండి దానికి 100% సపోర్ట్ చేస్తాం ఇప్పుడు మీరు రైటర్స్ అసోసియేషన్ సపోర్ట్ చేయలేదు ఓ మీడియా పర్సన్ మేము చేయలేము ఎందుకంటే కథ ఆల్రెడీ అడగలేం కాబట్టి అందులో మీరు కథను తీసుకురండి మీకు నచ్చినట్టు ఇప్పుడు కథ మా దగ్గర పెడతాం టీవీ ఫైవ్ ఆఫీస్లో దాచి పెడతాం మేము ఓపెన్ చేసి చదవడం ఏం చేయం రిలీజ్ తర్వాత 100% నిజమై ఉంటే మీ వెనకాల ఉంచుంటాం మేము రవి గారు కాదు ఎవరన్నా మేము కోఆపరేట్ చేశారు మీరు తప్పు చేశారు మీరు కథ దొంగిలించారని కొట్లాడతాం కాదు ఈ కథ వేరు ఆ కథ వేరు అనుకోండి 100% మీరు అన్న వాళ్ళతో పెద్దలతో కూర్చోబెట్టి మీరే క్షమించమని చెప్తారా అని అడుగుతున్నాం మేము 100% క్షమాపణకి ఎప్పుడూ నేను ముందుంటా తప్పు చేస్తే 100% కాళ్ళు పట్టుకోవటానికైనా సిద్ధం తప్పు చేస్తే అంటే కానీ కానీ తర్వాత నేను వచ్చిన డబ్బు కోసం కాదని అదే ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తున్నా కాంపెన్సేషన్ కోసం నేను రాలేదు అది నా బేబీ నాకు దక్కాలి కనీసం అట్లీస్ట్ ఆ క్రెడిట్ అన్న నాకు దక్కాలి కథ తీసుకున్నారు మనవాళ్ళే సరే చేసుకున్నారు అందరం ఫ్యామిలీ పక్కన పెట్టండి సరే మంచి కదా నా మీద వర్కౌట్గా చేసుకోండి పక్కన పెట్టండి అది పక్కన పెట్టండి నేను కాంపెన్సేషన్ గురించి వస్తే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను మీరు చెప్పినట్టు వింటా సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ కథ పేరు అయితే రేయలేరుగా మళ్ళీ వెనక్కి తెప్పించి ప్రింట్లు ఇప్పుడు ఇప్పుడైతే మేము ప్రయత్నం చేస్తా వాళ్ళ మైత్రులు మాట్లాడతా ఏమంటే ఇట్లా అడుగుతున్నారని వాళ్ళు చెప్పే వర్షం ఏంటంటే మాది అది మాకు సంబంధం లేదు అన్నారు అనుకోండి మేము కూడా మీడియా కూడా ఏం చెప్పేది ఏంటంటే ఆ కథను కాపీని స్టోర్ చేసి పెడదాం దాన్ని మేము ఓపెన్ చేసి చదవం సేఫ్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఓపెన్ చేద్దాం చెప్తాం ఈ కథ ఆ కథ ఒకటి ఆ రోజు చెప్పింది రాజేష్ నిజం అని మేము దాన్ని గంటాపదంగా చెప్పి మీ వెనకాల కొట్లాడేదానికి మీ సపోర్ట్ గా ఉంటాం ఈ వీడియో కానీ అన్ని నిలబడతాయి 100% అలా చేద్దాం కానీ నేను రిలీజ్ తర్వాత వచ్చే ఆ కాంపెన్సేషన్ డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ న్యాయం వద్దంటున్నా నాకు ఇప్పుడు ఇమిడియట్ న్యాయం కావాలని నేను ఇమిడియట్ గా కూడా కాదు ఇప్పుడు రిలీజ్ లోపు నేను ఇప్పుడు నాకు ఇప్పుడు హరిబరీగా ఏం చేయట్లా ఏమైందంటే నేను లెటర్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా అందరి దగ్గర తిరిగి వర్కౌట్ కాక లెటర్ ఒకటి ప్రిపేర్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి నిన్న ఎవరో ఒక మొన్న అతను కన్నగంటి అనిల్ అనే అతను తీసుకొచ్చి ఈ కథ నాది యాక్చువల్లీ అనిల్తో ఇంతకుముందు మాట్లాడాను ఇంతకుముందు ఫోన్ చేసాను మీ ముందు ఫోన్ వచ్చింది సార్ అనిలే ఫోన్ చేశాను ఏంటి పుణ్యభూమి కథ మీరు ఏమన్నా చేశారంటే అది నా సంబంధం లేని రాసుకున్న కథ తోటి కానీ దానికి నా సంబంధం లేని గొడవ కూడా ఏం చేయట్లేదు అసలు ఏమి కంప్లైంట్ కూడా చేయలేదు చూసారా ఎవరో ఫ్రెండ్స్ మెన్షన్ చేశారు తప్పించి అది మోషన్ పోస్టర్ వచ్చిందని నాదే నేను చెప్పలేనండి దానికి నా సంబంధం లేదు అని ఇప్పుడు మాట్లాడే వచ్చిన తర్వాత ఫోన్ చేసింది అతనికే నేను నేను లెటర్ రేపు వదులుతానుగా ఈ రోజు అతనితో చేయిస్తే ఏం లేదు పెద్ద ప్రతి పెద్ద సినిమా మీద ఇలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వస్తుంటారులే ఈ కథ నాదే అని చెప్పేసి ఇలా చేసి డైల్యూట్ చేయడానికి ఒక చిన్న గేమింగ్ అది నిజంగా నేను తప్పుగా అంటలేదు రాజేష్ గారు ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అయ్యా అన్న రికమెండేషన్ చేయను ఒక సినిమా అసిస్టెంట్ పెట్టుకోవాలి నా కథని పిక్చర్ చేయని కొంతమంది అడుగుతా ఉంటాను రేపు నుంచి ప్రొడ్యూసర్ కూడా భయపడతారేమో అని ఎందుకంటే రేపు నిజంగా ఇంటే కథ ఈ నాదంటాడు రేపటి నుంచి పెద్ద మైనస్ కొంచెం భయపడే అవకాశం కూడా ఉంది కదా తినంటారు నాదే అంటాం పక్కన పెట్టండి నేను కంప్లైంట్ ఇచ్చి 8 మంత్స్ అయింది సార్ ఇప్పటికిప్పుడు నాదని రాలా నేను ఫ్రేమ్ లోకి అది అర్థమైంది అఫీషియల్ గా రిటర్న్ లెటర్స్ ఉన్నాయి మీరు చెప్పిన పాయింట్ మీ అన్ని అంగీకరిస్తాను విధి లేని పరిస్థితిలో వచ్చానని చెప్తున్నాను తప్ప నేను కంప్లైంట్ ఇవ్వడానికే 3 నెలలు ఆలోచించాను నేను ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నారు అక్కడ చిరంజీవి గారు హీరో ఎవరు పడితే వాళ్ళు మనం ఎట్లా వెళ్తామండి పోనీ ఎప్పుడన్నా నన్ను మీడియా ముందు ఎప్పుడన్నా చూసారు ఈ 18 సంవత్సరాలు నేను ఏదన్నా కాంట్రవర్సీకి వచ్చేవాట అట్లాంటి వ్యక్తిని కాదు అది మనకి ఒక డిగ్నిటీ డీసెన్సీ ఉంటుంది మనకు ఒక సక్సెస్ కొట్టి ఫేమ్ అవ్వాలనుకుంటారు కానీ ఎవరైనా ఇలాంటి కాంట్రవర్సీలతో ఎవరు ఇష్యూస్ చేసుకొని రావడం బాలకృష్ణ గారి కోసం రాసుకున్న కథనప్పుడు చిరంజీవి గారు చేస్తున్నారని మీరు పెద్ద ఆరోపణ చిరంజీవి గారు చేసినా కూడా నాకు ఇష్టమేనండి నేను అంటుంది నేను ఇంకో కథ రాసుకోండి చిరంజీవి గారు చేసిన వాళ్ళు లెజెండ్స్ వాళ్ళు ఎవరు చేసినా ఓకే నాకు చిరంజీవి గారు నన్ను ఫస్ట్ డైరెక్టర్కి నా కథ వింటానే అవకాశం ఉండదు కదా నాకు సో నాకు బాలకృష్ణ గారు అయితే కొత్త వాళ్ళకి కూడా ఎక్కువ మందికి ఇస్తారు కాబట్టి కొంచెం గోపాల్ గారి దగ్గర చేస్తున్నాను కాబట్టి కొంచెం ఏదో ఒక రూట్ పట్టుకుని వెళ్ళే యాక్సెస్ ఉంటుంది కాబట్టి అది బాలకృష్ణ గారి కోసం చేసుకున్న కథ అట్లా జరిగింది తప్ప నాకు చిరంజీవి గారు చేసిన కథ ఇష్టమే కదండి నేను దాని గురించి ఏం చేయట్లా నాకు దక్కాల్సిన క్రెడిట్
నాకు దక్కని న్యాయం చేయండి, ఆ కథ కనీసం నా పేరు పెట్టేటట్టు చూడండి, లేదా రెండు కథలు వినండి అని చెప్పి చెప్పాను. అంతే తప్ప దాని గురించి ఆ సినిమా గురించి బ్లేమ్ చేయటం లేకపోతే మన మీద పాపులర్ అవ్వాలని అసలు నేను అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటకు రాను అసలు. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.